అన్ని కలిసి వస్తే నేనే ప్రధాని అంటూ మాయావతి చేసిన వ్యాఖ్యలు, అలాగే రామ్ మాధవ్ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేయడం, మెజారిటీ సాధించాలి అంటే మిత్రపక్షాలు కలుపుకుని వెళ్తే మెజారిటీ వస్తుంది అని చెప్పడం, అలాగే ఇవాళ వీవీప్యాట్ల లెక్కింపు, సుప్రీంకోర్టు లెక్కింపుకు సంబంధించి 22 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్ ని ఇవాళ సుప్రీంకోర్టు విచారణకు తీసుకురావడం జరిగింది. సో వీటన్నింటి మీద తిరుపతిలోని పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. మా కరెస్పాండెంట్ దినేష్ తిరుపతి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వాతి. మొత్తం మీద ఈ మూడు అంశాల గురించి కావచ్చు, వాటి గురించి ప్రజలు, తిరుపతిలో ఉండేటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ముఖ్యంగా వీవీప్యాట్ లెక్కింపు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేయబోతున్న నేపథ్యంలో దాని ఆవశ్యకత ఏంటి, అవసరం ఉందా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ అంశం గురించి మనం తెలుసుకుంటాం. సరే చెప్పండి, వీవీప్యాట్ లెక్కింపుకు సంబంధించి ఈరోజు దేశంలో ఉండేటువంటి 22 రాజకీయ పార్టీలు వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించే పరిస్థితి ఉంది. 50% లెక్కించాలి వీవీప్యాట్లు అనేది. 22 రాజకీయ పార్టీలు ఈ రకమైన ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఒక కామన్ మ్యాన్గా మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? ఈవీప్యాట్లు అనేటటువంటిది ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా చేయడం, ఒక రకంగా వీటిని లెక్క పెట్టడం అనేటటువంటి అంశము చెప్పుకోదగిందే. ఇది చేసిన ప్రజా అభీష్టం మేరకు, ప్రజాపాలన మేరకు ఎవరైతే మన్నన పొందగలుగుతారో ఆ ప్రజలు ఒక్కసారిగా తుపాన్లాగా ఒక పార్టీకి ఒక పైనుంచి ఒక దిశగా ఓట్లేయడం జరిగింది ఈసారి. కానీ 2014 జరిగినప్పుడు లేని ఈవీఎం ప్యాడ్ల యొక్క లెక్కింపు ఇప్పుడు కొత్తగా లేవనెత్తడం శోచనీయమే. కాకపోతే లెక్కించినా భయపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి ప్రజాభిప్రాయం మేరకు, ప్రజాభీష్టం మేరకు తుది తీర్పు అనేది 23వ తేదీన తేలుతుంది. ఈ అంశము సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతా ఈ పార్టీలన్నీ ఏకతాటి పైకి తెచ్చి ఈ పిటిషన్ వేయించడం అనేటువంటి వాటిలో సఫలీకృతుడయ్యాడు. తద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఫలితాలు అవి ప్రజా తీర్పును ఏమీ చేయలేవని నేను ఆశిస్తున్నాను. రేపు ఈ జనాల తీర్పు అనేది 23 ఓట్ల లెక్కింపులో తేలుతుంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తంతు. 2014 ఈ తంతు ఎందుకు లేవుదే, లేదా ఆయనకు మెజారిటీ వస్తుందని నెపంతో ఇప్పుడు బీజేపీతో దూరమైనాను, నాకు కేంద్రంలో సరైనటువంటి సపోర్టు, పాలనాపరమైనటువంటి సపోర్టు రాలేదని దూరమైనానని చెప్పుకొచ్చాడు. ఈయన చెప్తున్నటువంటి అంశాలలో చంద్రబాబు నాయుడు గారివి ఒకవైపు కరెక్ట్ అనిపించిన అతని యొక్క చాలా కాలం నుంచి చెప్తున్నటువంటి మాటల గారడి అనేటటువంటిది ప్రజలు ఇష్టపడేటట్లు లేరు. ఈ ప్రజాభిష్టం ముందర చంద్రబాబు నాయుడు నిలవలేరు. ఒకవేళ ఈవీ ప్యాడ్లు లెక్క కట్టినా కూడా కానీ ఈ ఫ్యాన్ గాలికి అతను నిలుస్తాడో నిలడేడో అనే సందేహంతో యారో ఎత్తాడే తప్ప, ఈ పద్ధతిని అవలంబించాలన్నాడే తప్ప 2014 ఇటువంటి అంశాన్ని ఎప్పుడూ లేవదేలేదు. ఆయన సీఎం కుర్చీ పోతుందనేటటువంటి అభిష్టం మేరకే ఈ 21 పార్టీలంతా ఒకతాటిపైకి తెచ్చి విధానాన్ని అవలంబించండి, చేయండి అని హడావుడి చేస్తున్నాడే తప్ప ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ప్రజల మీరు చెప్పండి, ఆయన దీంట్లో నిజం లేదు, ఓటమి భయంతోనే లేదు, తాను ఓడిపోతాననే ఒక భయంతోనే చంద్రబాబు హడావిడి చేస్తున్నారు, అన్ని సవ్యంగానే ఉంది, వీవీప్యాట్ లెక్కేసినా లెక్కకపోయినా ఒకటే అని అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు మనకు వీవీప్యాట్ లెక్కేసినా లెక్కేయకపోయినా ఓడిపోయే వాళ్ళు ఓడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 22 పార్టీలు, నేషనల్ వైడ్లో ఉన్న 22 పార్టీలు వీవీప్యాట్లు 50% లెక్కేయము, ఇందులో తప్పేముందండి? ఇప్పుడు గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఓడేవాళ్ళు. ఇప్పుడు మన బ్రదర్ అన్నట్లు ఫ్యాన్కైనా వేసిండొచ్చు, నెక్స్ట్ ఇది మన సైకిల్కైనా వేసిండొచ్చు, మన జనసేనకి వేసిండొచ్చు, XYZ ఎవరికైనా వేసిండొచ్చు అండి. వేసిన ఓట్లే కదా ఇందులో ఉంటాయి, కొత్తవి ఏమైనా తీసుకొని వచ్చి వేయలేరు కదా. ఇప్పుడు ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు వీవీప్యాట్లో చూసుకుంటారు, వాళ్ళు సైకిల్కి వేస్తే సైకిల్, మన నెక్స్ట్ మన ఇదేది ఉంది, ఫ్యాన్కి వేస్తే ఫ్యాన్ కనపడుతుంది అక్కడ. కాబట్టి ఎంచడంలో తప్పు లేదు. దట్టు ఇంకోటి ఏమంటే, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రజాధనాన్ని ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ జరిపారు, అందులో ఎలక్షన్ కమిషనర్ బాధ్యత అయిపోయిందని వాళ్ళు ఇచ్చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడు 22 పార్టీలు లేదా ప్రజల్లో కూడా ఉందండి, ఇప్పుడు 50% ఎంచడంలో తప్పేముంది? ఎవరైనా గెలవచ్చు,
ఏ పార్టీ అయినా గెలవచ్చు. ఇక్కడ మన స్టేట్లో ఒక పార్టీ, ఇంకో చోట ఇంకో పార్టీ, ఇంకో చోట ఇంకో పార్టీ ఉన్నప్పటికీ 50% ఎంచడంలో తప్పేం లేదు. ఎంచడం వల్ల ఎలక్షన్ కమిషన్ కానీ లేదా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసిన ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన ఈ ఎక్స్పెండిచర్కు సమాధానం దొరుకుతుందే తప్ప ఇంకేమీ కాదు. దీన్ని సుప్రీంకోర్టు 100% చెయ్యాలి, చేస్తుందని మా యూత్గా మేము ఆలోచిస్తున్నాము. మాకు ఈ సుప్రీంకోర్టు నుంచి మంచి తీర్పు వచ్చి జినైన్ తీర్పు. ఇది నా కోసమో ఇంకో పార్టీకో లేదా తెలుగుదేశం సపోర్ట్ అని లేదా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని జనసేనకు సపోర్ట్ అని అయితే ఏమి ఉండదు. ఖచ్చితంగా వీవీప్యాట్ 50% లెక్కేయడం అనేది వెరీ గుడ్ డెసిషన్. తీసుకున్నట్లయితే మనకు న్యాయస్థానం పైన ఉన్న నమ్మకం అనేది ఇంకాస్త పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ ఇది గన ఏదైనా అటు ఇటు జరిగితే న్యాయస్థానం కూడా మోడీ గారి చేతిలోకి వెళ్ళిపోయిందని, ఇంకా మనకు న్యాయం కూడా దొరకదని ఆ విధంగా మనం భావించాల్సి వస్తుందని నా అభిప్రాయం అండి. సార్, మీరు చెప్పండి. ఆయన చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు, న్యాయస్థానం పైన కూడా వ్యాఖ్య చేశారు, ఆయన చంద్రబాబు పైన వ్యాఖ్య చేశారు. అంటే ఈ భిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో వీవీప్యాట్ లెక్కింపు అవసరమా? గతంలో కూడా నేరుగా ఈవీఎం నుంచి లెక్క వేసిన నేపథ్యంలో ఇది అవసరం అంటారా? ఒకటి సార్, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏమంటే, ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నారు. కొందరు సుప్రీంకోర్టు పైన కీలక వ్యాఖ్యలు చేయొచ్చు లేదా ఎలక్షన్ కమిషన్ పైన చేయొచ్చు. ప్రైమరీగా ఈ ఎప్పుడైతే మనకు బ్యాలెట్ సిస్టమ్ నుంచి ఈవీఎం సిస్టమ్కి వచ్చామో, ఎలక్ట్రానిక్ పరంగా ఈవీఎం సిస్టమ్కి వచ్చినప్పుడు మనం వాటిని గతంలో దాని మీద కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంటే ఓటు ఒక పార్టీకి వేస్తే ఇంకొక పార్టీకి వెళ్తుందనో, ఇంకో పార్టీకి వేస్తే ఇంకో ఎక్స్వైజెడ్ పార్టీలకి వెళ్తుందనో కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ వచ్చిన దానివల్లనే ఎలక్షన్ కమిషన్ ఒక అల్టిమేట్ డెసిషన్ తీసుకొని దాని మీద ఓటర్ వెరిఫికేషన్ ప్యాడ్ అని పెట్టారు, వీవీప్యాడ్ అని. సో ఈ వీవీప్యాడ్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను కూడా ఓటేసాను, నేను ఏ పార్టీకి అయితే ఓటేసానో అదే పార్టీకే నాకు ఓటేసినట్టు వెరిఫికేషన్ వచ్చింది. సో మనం అనలైజ్ చేస్తే ఎక్కడ ఎవరిని అడిగినా కానీ సొసైటీలో మేము ఏ పార్టీకి వేసామో ఆ పార్టీకి ఓటు వేసాము, అదే పార్టీకి ఓటు పడింది అనేది మనకున్న అనలైజ్. వీవీప్యాడ్ని నమ్ముతున్నారు, ఆ ఈవీఎంల కంటే కూడా వీవీప్యాడ్ నమ్మే పరిస్థితి మనకు డిస్ప్లే అవుతుంది కాబట్టి, ఏ పార్టీకి వెరిఫికేషన్ మనకు తెలిసిపోతుంది కాబట్టి, మనం వేసిన పార్టీకి అక్కడ ఓటు పడుతుంది కాబట్టి, సో వీవీప్యాడ్ కరెక్ట్ అనేది మనం నమ్ముతున్నాం ఈవీఎంల పైన. సో ఈ పొలిటికల్ పార్టీస్ కొన్ని అయితే నేషనల్ వైడ్ వీళ్ళు కలిసి అలయన్స్ పార్టీలు వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైతే కొన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళాయో 50% లెక్కేయాలని, అంతకుముందు వాళ్ళు ఒక డెసిషన్ ఏమంటే శాంపుల్ కలెక్ట్ శాంపుల్ కౌంట్ చేయండి అని చెప్పి ఈవీఎం వీవీప్యాడ్లు శాంపుల్ కౌంట్ చేయండి అని చెప్పారు. సో ఈ వీవీప్యాట్ల శాంపుల్ మీద చెప్తే చంద్రబాబు నాయుడు కొన్ని పార్టీలు కలిసి 50% ఖచ్చితంగా లెక్కించాల్సిందే అని అన్నారు. సో ఈ నాకున్న అభిప్రాయం ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ 22 పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లే ముందు కొన్ని డేటా కానీ వీళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిందంటే అన్ని స్టేట్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనేసిన పార్టీకి నాకు ఓటు పడలేదు అనేది కానీ ఏదైనా ఒక ఎవిడెన్స్ వీళ్ళు కలెక్ట్ చేసుకుని సుప్రీంకోర్టుకు ముందు వెళ్ళింటే అది చాలా బాగుండేది. ఎందుకంటే ఇక్కడెక్కడ ఈవీఎంల గురించి ఎక్కడ కామెంట్ లేదు, ఓటర్ వెరిఫికేషన్ ఫ్యాడ్స్ పెట్టారు కాబట్టి ఎవరు ఏ ఓటు నాకు వేరే ఓటు పడింది అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ఎవరు కూడా ఎక్కడ కామెంట్ చేయలేదు. నేను ఏ పార్టీకి వేస్తే అదే పార్టీ అన్నారు. ఇదే గతం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకోహర్ కానీ 2014 ముందు కానీ ఈ స్టేట్మెంట్ కానీ తీసి అప్పుడే కానీ వీళ్ళు దీని మీద ఇనిషియేషన్ తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పుడే కానీ వీవీప్యాట్స్ లేదు మాకు అన్ని కౌంట్ చేయాలని చెప్పి కానీ పెట్టింటే అప్పుడు బాగుండేది. అంటే ఇప్పుడు జనాల సామాన్యులకు ఉండే ఒక ఆలోచన ఎలా ఉందంటే, అంటే మనం నన్నది పార్టీస్ గురించి మనకి ఇక్కడ వద్దు, జనాలకి ఏంటంటే చంద్రబాబు నాయుడు 2014 బీజేపీతో ఉన్నప్పుడు అలయన్స్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా రోజులుగా దీని పట్ల ఒక కామెంట్ అయితే ఉంది. ఈ ఈవీఎం పైన అన్ని పార్టీలు కామెంట్ చేస్తున్నాయి, కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అవి కూడా అభియోగాలు మోపుతున్నాయి. దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళపైన ట్యాంపరింగ్ చేయొచ్చు అని రుజువు చేసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్యాంపరింగ్ సంబంధించి ఈ పొలిటికల్ పార్టీస్తో కూడా ఈవీఎం మన ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేశారు. దాని మీద వీళ్ళకున్న డౌట్స్ ఏదో కూడా కొంతవరకు వాళ్ళు మోస్ట్ ఆల్ వాళ్ళు నాకున్న ఐడియా ప్రకారం వాళ్ళంతా క్లారిఫై చేశారు. చేసిన తర్వాతనే వీవీప్యాట్స్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత కూడా దీని మీద ఎవరికి సందేహాలు లేవు. లెక్కేయడం కరెక్ట్ అంటారా వద్దంటారు? అల్టిమేట్ గా ఒకటి, వీవీప్యాట్స్ లెక్కేస్తే వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే ఇందాక మన సోదరులు ఎవరు చెప్పినట్టు ఏ పార్టీకి వేస్తే అదే పార్టీకి పడింది కాబట్టి ఇక్కడ వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ సార్, మీరు చెప్పండి. ఇంకొక కీలకమైన విషయం, బీజేపీకి సంబంధించి 271 సీట్లు వస్తే సంతోషం అని రామ్ మాధవ్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నిజంగా కూడా 271 వస్తుందా, అంతకంటే ఎక్కువ వస్తుందా, ఏం జరగచ్చు? ఆయన ఆ కామెంటు చేయడం వెనక ఆంతర్యం ఏమని మీరు భావిస్తారు? మోడీ యొక్క పాలసీ, ఆయన యొక్క మనస్తత్వం ఎవరికి అంతుపట్టదు. ఒక మోడీ మొగోడనే లెక్కతో ఆయనకి ఎదురుగా తిరిగే వాళ్ళను
వాళ్ళని ఎలా వాళ్ళకి తెలియకనే ఆయన అప్సెట్ చేయాలనే ఒక ఉద్దేశం ఆయన మనసులో ఉంది. బీజేపీ లీడర్గా కాకపోయినా డిక్టేటర్షిప్ లెవెల్లో మోడీ 271 సీట్లు వస్తే సంతోషం అన్న దానిపైన 270 కాదు 300 కూడా రావాలని ఆయన ఆలోచన. కానీ 200 దాటితే మాత్రం చాలా కష్టమే, రాదు కూడా 200 రాదు. ఇదే గ్రౌండ్ లో ఈ బీజేపీ పార్టీ ఉండేటప్పుడు, అలయన్స్ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ, ఈయన మన వెంకయ్య నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు ఈ యొక్క మన దైవ సన్నిధిలో స్టేజ్ పైన ప్రమాణం చేసి సహకరించి ముగ్గురు ఐకమత్యంగా ఉంటారనే లెక్కతో డెవలప్మెంట్ చేయాలా, ఆంధ్రాన్ని అభివృద్ధి చేస్తాను అనే మాట. మీరు చెప్పండి, 271 సీట్లు వస్తే రామ్ మాధవ్ సంబంధించిన స్టేట్మెంట్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మీరు? 271 సీట్లు వచ్చేదాన్ని ఇంపాసిబుల్, 200 లోపల వస్తాయి. ఏమంటే మోడీ గారు చేసింది జిఎస్టీ నోట్ల రద్దు, జిఎస్టీ బాగా ప్రభావం చూపింది. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఈరోజు డిష్ తీసుకుంటే 165 రూపాయలు ఉన్న డిష్ ఈరోజు 250 అయింది. నేను ఎంక్వైరీ చేసిన, ఎవరు కడతారు సార్ మీరు ఇంత ట్యాక్స్, 165 నుంచి 250 అంటే దాదాపు 85 రూపాయలు 90 రూపాయలు ఎవరు కడతారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కడతారు. మోడీ చేయడం ఇట్లాంటివి సామాన్యులకి చాలా భారం పడిపోయింది. అందుకే మేము కూడా ఒకప్పుడు బీజేపీ చేసిన వాళ్ళు, ఈసారి మాత్రం వేయలేదు. ఎందుకంటే 200 సీట్లు బిల్లునే వస్తాయి ఆయనకి, ఎంతనా ఆయన ముఖంలోనే తెలిసిపోతూ ఉన్నది. బీజేపీ ప్రధాని ఇదే తారక రామ స్టేడియంలో ఆయనే ప్రమాణం చేసినాడు. బాలాజీ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, మీకు ఢిల్లీ తలదన్నే రాజధాని కడతానని ప్రమాణం చేసినాడు. మరి ఏమైంది ఈరోజు? ఓకే, ఇక్కడ రాదు అందరికి తెలుసు ఆ విషయం, ఇక్కడ వ్యతిరేకత ఉంది కానీ దేశవ్యాప్తంగా కూడా ఎన్ని సీట్లు వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? రామ్ మాధవ్ స్టేట్మెంట్ ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మేము వచ్చేసి 180-200 బిల్లునే వస్తాయని బీజేపీ అనుకుంటున్నాం సార్. అందుకని మీరు చెప్పండి, రామ్ మాధవ్ స్టేట్మెంట్ వెనక ఆంతర్యం ఏమైనా ఉందనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు వాళ్ళు ఇంతకుముందు మేము 375 గెలుస్తాం 400 గెలుస్తాం అనే వాళ్ళు 271 వస్తాయి అనే స్థితికి వచ్చేసినారంటేనే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం అభివృద్ధి, ఏం సంక్షేమం అనేది వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది. ఏ స్టేట్లో కూడా వాళ్ళు ఫుల్ఫిల్గా ప్రజలకు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మన భారతదేశంలో వాళ్ళకి అన్ని రకాల నడ్డి ఇచ్చేశారు. నాటు నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఆయన పెద్దల్ని గౌరవించేది కూడా రాదండి. ఎందుకు దాని గురించి చెప్పడం? ఒక మమతా బెనర్జీని ఆయన మాట్లాడతాడు, ఆమె ఒక బ్యూరోక్రాట ఏమి అని ఆ లెవెల్లో మాట్లాడతాడు. ఒక లేడీని మాట్లాడేటప్పుడు మన భారతదేశంలో స్త్రీలను గౌరవించడం అనేది ఒక సంప్రదాయం. ఆయన నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఆమె తల బిరుసు అలాంటి మాటలా మాట్లాడేది. ఇదేమన్నా భారతదేశంలో ఒక గౌరవించదగ్గ పోస్ట్ ఉండే అతను? ఓకే సార్, మీరు చెప్పండి, మాయావతి అన్ని అనుకూలిస్తే తాను ప్రధాని అవుతానని చెప్పిన మాటని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? క్లుప్తంగా సార్, ఇప్పుడు 200 సీట్లు 180 సీట్లు వచ్చిన వాళ్ళు పిఎం పోస్టు కావాలి సార్. ఇక్కడ మన స్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పిఎం పోస్టు కావాల్సిందే. 20 సీట్ల వాళ్ళకు పిఎం పోస్టు కావాలా, 200 సీట్ల వాళ్ళు పిఎం పోస్టు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు సార్? ఇది చాలా దౌర్భాగ్యము. ప్రతి ఒక్కరు అంటే కమిట్మెంట్లు లేకుండా కూడా మేమే సీఎం అవుతాము, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం చాలా దారుణము. ఇప్పుడు కలిసి రావాలంటే చాలా కష్టంగా ఉండదు. పరిపాలన మాత్రం అవసర వ్యవస్థగా తయారైపోతుంది, తర్వాత ఎవరికి ఏం మాత్రం సపోర్ట్ రాదు. ప్రతి ఒక్కరిని అడుక్కోవాల్సిందే వీళ్ళు. చెప్పండి, మాయావతి చెప్తున్నాను, మాయావతి పిఎం అవటం అనేది కలగంటుంది. ఈ కూటమి వాళ్ళు కన్సెన్సస్ లేకుండా నువ్వు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ప్రొజెక్ట్ చేయకుండా అవంతటా ప్రైమ్ మినిస్టర్ గా డిక్లేర్ చేసుకోవటం అనేది అన్సర్టనిటీకి డిస్క్లేర్ చేసి ఒకవేళ అనుకూలించి ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినా మిడ్ టర్మ్ పోల్ డెఫినెట్ గా వస్తుంది. మీరు చెప్పండి సార్, మాయావతి మాటని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సార్ చెప్పినట్టు మిడ్ టర్మ్ పోల్ వచ్చే పరిస్థితి ఉందంటారా, లేదు ఏం జరగచ్చు అని మీరు అనిపిస్తుంది? మన భారతదేశంలో ఇప్పటి వరకు మనం చూసినామంటే ఓసీలు బీసీలు మాత్రమే ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినారు. ఐకే గుజరాల్ కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, దేవేగౌడ ఇప్పుడు ఉండేటటువంటి మన్మోహన్ సింగ్, ఇప్పుడు నరేంద్ర మోడీ కూడాను. నరేంద్ర మోడీ ఎట్లా పిఎం అయినాడు? నేను బీసీనని ఛాయ్ వాళ్ళనని ఆ మాట పదం ఉపయోగించి ప్రైమ్ మినిస్టర్ అయినారు. కానీ తర్వాత అతను అంతా కూడాను మారిపోయేసి కోటీసుల కంటే ఇంకెక్కువ. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ప్రశ్న ఏమంటే ఇక్కడ ఎస్సీలే ఎందుకు వాళ్ళు కావాలా, ఓసీలే కావాలా, అయ్యే పని లేదనేది ఇది శుద్ధ అబద్ధము. ఇది అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి పద్ధతి. కారణం ఏమంటే
బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలివైనటువంటి వాళ్ళు ఏ విధంగా నరేంద్ర మోడీ వచ్చాడు, ఆమె మాటని మాత్రం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఎందుకు కారణం ఏమంటే, ఇప్పుడు అతను బీసీ అని పదం వాడి పరమేశ్వర్ అయినారు, ఇప్పుడు ఏమగూడని ఎస్సీనని ఏమగూడ వాడి పరమేశ్వర్ ఎందుకు కాకూడదు? ఫర్ ఎగ్జాంపుల్కు సంకీర్ణ ప్రభుత్వాల యొక్క సపోర్ట్ లేకుండా మన భారతదేశంలో ఇక నుంచి కూడాను ఏ ప్రభుత్వము కేంద్రంలో అధికారాన్ని చేపట్టదు. వచ్చే అవకాశం తప్పని ఎందుకంటే చెప్తాను నేనండి. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ సీట్లు ఉండేది ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, ముదాన్ సింగ్ యాదవ్, శరత్ యాదవ్, మాయావతి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడాను ఏకమైపోయేసి ఈ సంకీర్ణ ప్రభుత్వం వచ్చేటటువంటి గవర్నమెంట్తో వీళ్ళందరూ కూడాను ఆమెకు సపోర్ట్ చేసి ఆమెను పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు ఎలక్షన్ నిలబడలేదు, ఎంపీగా పోటీ చేయాల. కారణమేమి? ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేసుకుంటూ మెజారిటీ సీట్లు వచ్చినా ఇటు ఉత్తరప్రదేశ్లో పీఎం అయ్యేటటువంటి మాత్రం అవకాశము మాయావతిగా ఉంటుంది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి కూడా పనిచేసింది. ఓకే, అది మొత్తంగా వివిప్యాడ్ల లెక్కింపుకు సంబంధించి అయితే మాత్రం అది లెక్కించిన ఇబ్బంది లేదు, లెక్కించితే న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం ఏర్పడుతుంది. అయితే అందుకు తగ్గట్టుగా ఈ 22 పార్టీలు సుప్రీంకోర్టు ముందు కొన్ని ప్రమాణాలు ఉంచాలి, అప్పుడే సుప్రీంకోర్టు కూడా సరైన తీర్పు ఇవ్వగలదని చెప్పే అభిప్రాయం ఉంది. మొత్తం మీద రామ్ మాధవ్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా భిన్న అభిప్రాయాలు ఉంది. అతను అన్ని సీట్లు కూడా రాదు, 200 లోపే వస్తుందనే మాట ఇక్కడ వ్యక్తమవుతోంది. దినేష్, థ్యాంక్ యూ సో మచ్. సో అది తిరుపతిలోని పబ్లిక్ ఒపీనియన్. సో ఒపీనియన్ మీద డిస్కషన్ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్ర.